नमस्कार सिटी न्यूज़ की स्वागत संगम जागलमुडी श्री बाल त्रिपुर सुंदर समेत श्री संगमेश्वर देवस्थान श्री विजय गणपति प्रतिष्ठा महोत्सव अत्यंत वैभव जी कोनेर जगन्नाथराव कुटुंब सभ्युलचे नूतनंगा निर्मिंचिन उपालयंलो श्री विजय गणपति प्रतिष्ठ कार्यक्रम अत्यंत भक्ति श्रद्धलतो निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा स्वामीवारी मूषिक वाहनं ध्वजस्तंभ प्रतिष्ठ महोत्सव घनंगा जरिगायि। భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు। విజయ గణపతిని పూజించడం వల్న ప్రతి ఒక్కరికి విజయం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసమని ఆలయ అర్చక స్వాములు తెలిపారు। ఈ రోజు శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో మహా గణపతి విజయ గణపతి రూపంలో కొలువైనటువంటి సుదినం ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి సంగమ దేవస్థానం ఇక్కడ శివపుత్రులైనటువంటి గణపతి వీరభద్రుడు మరియు షణ్ముఖ కుమార స్వామి కూడా కొలువైనటువంటి ప్రాచీన సప్త సంగమ దేవస్థానం ఇది। ఇక్కడ మహా గణపతి విజయ గణపతిగా ఈ రోజు కొలువై ఉన్నాడు। దీనికి పూర్వ గ్రామస్థులైనటువంటి కుటుంబరావు గారి దంపతులు వారి కుటుంబీకులందరూ కూడా స్వామివారికి గణపతి ఆలయాన్ని నిర్మించి ధ్వజస్తంభము స్వామివారి ప్రతిష్ట కలశ ప్రతిష్ట మోషక వాహనము అన్నీ కూడా శుభగడియలలో 8 గంటలకు ఈ రోజు జరిగింది। విజయ గణపతి స్వామివారి యొక్క యంత్ర ప్రతిష్టాపన స్వామివారి యొక్క మూర్తి ప్రతిష్టాపన జరిగింది। అనంతరము మూషిక వాహనము ధ్వజస్తంభ ప్రతిష్ట జరిగింది। అన్ని కార్యాలలోనూ విజయాన్ని కలిగించేటటువంటి వాడు సకల కార్యములకు అధిపతి అయినటువంటి మహాగణాధిపతి స్వామివారు అష్టమూర్తులుగా విలసిల్లుతున్నాడు। అందులో విశిష్టమైనటువంటిది విజయ గణపతి నామం। ఆ విజయ గణపతి నామమును దండము పాశము అంకుశము మోదకము ఆయుధములుగా ధరించి సకల శత్రు వినాశనము కలిగించేటటువంటి బుద్ధి జ్ఞాన విశిష్టతను కలిగించేటటువంటి మే 2వ తేదీ నుండి 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలిపారు। ఈ సంవత్సరం 100 మార్కులతో ఒక పేపర్ మాత్రమే ఉంటుందని మొత్తం 7 పేపర్లు ఉంటాయని ఎంఈఓ లక్ష్మీనారాయణ వెల్లడించారు। పరీక్షా సమయాన్ని 3 గంటలుగా నిర్దేశించినట్లు చెప్పారు। గత 2 సంవత్సరాలుగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేనందున విద్యార్థులు ఈ సంవత్సరం కూడా పరీక్షలు ఉండవనే భావనలో ఉన్నారని ప్రభుత్వం తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తుందని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ కోరారు। తర్వాత 10వ తరగతి సంబంధించినటువంటి టైం టేబుల్ను కూడా విడుదల చేయడం జరిగింది। మే 2వ తారీఖు నుంచి మరి మే 13వ తారీఖు దాకా మరి టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది। కాబట్టి మరి ఈ టైం టేబుల్ ఈ సంవత్సరం ఒక పేపర్ మాత్రమే ఉంటుంది। మొత్తం 7 పేపర్లు ఉంటాయి। 7 పేపర్లు కూడా 100 మార్కులకు ఉంటుంది। ఒక సైన్స్ బయాలజికల్ సైన్స్ 50 మార్కులకి ఫిజికల్ సైన్స్ 50 మార్కులకి 100 మార్కులకు ఉంటుంది। కాబట్టి అది గమనించవలసిందిగా కోరుతున్నాం। మరి పరీక్ష టైం కూడా పెంచడం జరిగింది। మరి 3 గంటల పాటు మరి పరీక్షకి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది। కాబట్టి దాన్ని కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం। గత 2 సంవత్సరాల్లో పరీక్షలు లేవు కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎగ్జామ్స్ ఉండవనేటువంటి అపోహ పడొద్దు। ఈ సంవత్సరం కంపల్సరీగా ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మరి మే 2వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి దానికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం। తెనాలిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ తెనాలి జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనలు కొనసాగుతున్నాయి। దీనిలో భాగంగా శుక్రవారం పట్టణ గాంధీ చౌక్ సెంటర్ నందు సంతకాల సేకరణ మరియు కరపత్రాలను పంపిణీ చేశారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలిని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు దశలవారీ ఆందోళన చేస్తామని ప్రజాభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని అప్పటికి స్పందన రాకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు। తెనాలి పరిసర ప్రాంత గ్రామాల్లో తెనాలిలో ప్రజలందరూ కూడా వివిధ సామాజిక వర్గాలు వివిధ రాజకీయ పార్టీలు మాకు మద్దతు తెలుపుతా ఉన్నాయి। ఈ ఉద్యమాన్ని మేము తీవ్రం చేసే ఆలోచనలో ఉన్నాం। రాజకీయ పార్టీలు కూడా మాకు మద్దతుగా రావాలని కోరుతా ఉన్నాం। తెనాలి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది దురదృష్టవశాత్తు పునర్విభజన సమయంలో డిలిమిటేషన్లో 2009లో మేము ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కోల్పోయాం। అటువంటి తెనాలి ప్రాశస్త్యం ఎరిగిన ప్రాంతానికి జిల్లాగా ప్రకటించాలని మీరు ఏ విధంగా అయితే రాజంపేట మరియు హిందూపూర్ అరకులో మీరు కొన్ని సడలింపులకు ఇచ్చారు అవకాశాలు అదేవిధంగా తెనాలిని కూడా జిల్లా చేయాల్సి ఈ ప్రాంత ప్రజల తరఫున మేము తెనాలి జిల్లా సాధన సమితి తరఫున మిమ్మల్ని కోరుతా ఉన్నాం। 2009 వరకు ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నది మరి పునర్విభజనలో మనం అది కోల్పోయాము దురదృష్టవశాత్తు
మరి ఇప్పుడు మరి రాష్ట్రాన్ని ఉన్న 13 జిల్లాల్ని మరి జిల్లాలు పెంచే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నది కాబట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా తెనాల గురించి ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెనాలి పట్టణంలో ఎన్నో రకాల సదుపాయాలు జిల్లాకి సంబంధించిన సదుపాయాలు ఎన్నో సదుపాయాలు తెనాల్లో ఉన్నాయి ఇటు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఉంది జిల్లా కోర్ట్ ఉంది గుంటూరుకి ఏ మాత్రం తీసుకొని పట్టణం తెనాలి పట్టణం కాబట్టి తెనాలి పట్టణాన్ని జిల్లాగా ప్రకటించాలని చెప్పి తెనాలి సాధన కమిటీ ద్వారా తెనాలి జిల్లా సాధన కమిటీ ద్వారా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి ఈ రోజు గాంధీ చౌక్లో సంతకాల స్వీకరణ పాంప్లెట్లు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది తెనాలిని చిన్న బాంబేగా పరిగణిస్తారు అటువంటి తెనాలిని మనకి పెద్ద రెవెన్యూ డివిజన్ ఉంది రెవెన్యూ డివిజన్ మొత్తం కలిపితే జిల్లా చేయొచ్చు కాబట్టి మన స్థానిక నాయకులు కూడా మాకు సహకరించి పైకి పైవారికి విన్నవించుకొని ఉంటున్నాం ఈ తెనాలిని జిల్లా చేయాలని చెప్పేసి తెనాలి జిల్లా సాధన కమిటీ తరపున ముడిగా కోరుకుంటున్నాం కార్యక్రమంలో సమితి కన్వీనర్ ఈదర వెంకట పొన్నచంద్ దాసరి శ్రీధర్ అడప సంపతరాయుడు వేమూరి శేషగిరావు తదితరులు పాల్గొన్నారు మనకు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేస్తే దేవుడు మనకు మరింత సేవ చేసేందుకు శక్తి ఇస్తారని ఇందుకు మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు స్ఫూర్తితో తాము సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు సోమవారం అమలతలూరు ఎంపీపీ మెయిన్ స్కూల్లో విద్యార్థులకు ఎస్సీ బీసీ ఏరియాలో అంగన్వాడీ విద్యార్థులకు మొత్తం 53 మందికి దుస్తులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు గన్నెపూడి సుబ్బారావు గరికపాటి చిన్నకోటయ్య జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ బృందం సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు అయితే పల్లి రాంబాబు కట్టుపల్లి రాంబాబు జ్యోతుల మానవీ చేతుల మీదుగా విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం మరి మగ పిల్లలు ఆడపిల్లలకి అట్లాగే ఆ రెండు అంగన్వాడీల పిల్లలకి నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది దీన్ని ప్రధానంగా మాకు బాగా సన్నిహితులు మిత్రులు ఈ దళిత వాళ్ళ మొదటి నుంచి కూడా మాతో పాటు కలిసి పనిచేశారు గరిపాటి చిన్నకోటయ్య గారు గన్నిపూడి సుబ్బారావు గారు వారిద్దరి జ్ఞాపకార్థం మరి ఈరోజు ఈ బట్టలు పంపిణీ 53 మందికి ఇవ్వడం జరుగుతుంది నాకు పూర్తిగా మరి నేను ఇంత బాగా చేయడానికి కారకులు దేవినేని మల్లికార్జున గారు ఆయన మరి మా సతీమణికి ఉద్యోగం ఇవ్వటం మరి దాంతో పాటుగా ఆయన అనేక మంది పేదలకి ఆయన కూడా హితోదికంగా సహాయం చేస్తుంటాడు ఆయన్ని చూసి మరి నేను కూడా ఆయన మరి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో ఈ కార్యక్రమం చేశాం క్రమంలో కర్రా ప్రభావతి మల్లిపెద్ది సర్విజ్జి గరికపాటి నాగేశ్వరరావు హెచ్ఎం పద్మావతి ఉపాధ్యాయురాలు భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పెదరావూరు సొసైటీ వద్ద మొక్కజొన్న పిండిని తమకు అందనివ్వకుండా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు గురువారం సొసైటీ కార్యాలయానికి మొక్కజొన్న పిండి లోడ్ రావడంతో రైతులు వాటి కోసం వెళ్లగా వారికి ఇవ్వకుండా వేరే వ్యక్తుల ఇళ్లకు పంపిస్తున్నారని రైతులు ఆరోపించారు తమకు అవసరమైన మేర అందించకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అయితే అధికారులు మాత్రం ఇంతకు ముందే రైతులు తమ పేర్లను నమోదు చేసుకున్నారని వచ్చిన సరుకుని వారికి పంపిణీ చేయగా మిగిలిన సరుకును పంపిణీ చేయడం జరుగుతుందని చెబుతున్నారు మొత్తం సొసైటీలో నుంచి 2 కట్ల 3 కట్ల వచ్చిన వారు 10 మంది రైతులకి పంచకోకుండా డబ్బు ఉండాలి సొంత కొట్లో దించుకున్నారు లోళ్ళు ఎత్తుకెళ్ళి మైస్ తరగతి వాళ్ళు ఏమైపోతారు అది కదా మీరు ఆలోచించండి దించు మొత్తం సొసైటీలో దించి మనిషికి 4 కట్లో 2 కట్లో ఎన్నో తన్ని తప్పు లేదు డబ్బున్న వాళ్ళు ఎత్తుకెళ్ళి కొట్లలో దించుకుని మైస్ తరగతి వాళ్ళని ఇబ్బంది పెట్టినారు వీళ్ళు నేను చెప్పదలుచుకున్నది నేను 1 ఎకరం 70 సెంట్లు సొంత పొలం ఉంది 10 ఎకరాలు కౌలేస్తా 12 ఎకరాలు మొత్తం నాది ఇప్పుడు 20 బత్తాలు కావాలి ఈ వరకే ఎంత తీసుకున్నాడు 15 కట్టలు తీసుకున్నాం అడుగుతుంటే ఇంకా రాయాలా రాసిన వాళ్ళు ఉన్నారంట మొన్న ఇప్పుడు వాళ్ళకి పోయినాక మీకు అంటున్నారు ఇప్పుడు 10 రోజులు రాశారంట అలా పోయినాక మాకంట నేను 3 ఎకరాలు పొలం వేస్తున్నాను యూరియా టైట్గా ఉంది రైతులు కండదండగా ఉంటామని చెప్పిన ప్రభుత్వమే అతను యూరియా కొరతతో ప్రభుత్వం నడుస్తుంది రైతులు ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధర లేదు పండిన పంటకి మేము 3 ఎకరాలు వేస్తున్నామండి మేము తడిపి 4 రోజులు అయినా కానీ యూరియా దొరకలేదు ఇంతవరకు ఆపాడే ఉన్నామండి సోసరికి రేపు వచ్చింది ఎల్లుండి వచ్చింది అని చెబుతున్నారు బ్లాకులో వెళ్తేనే 350 రూపాయలు 360 రూపాయలు అంటున్నారండి
रैतमें रैतु कौल चेल चुते चेल पड़पा गिट्टा धर ले रैत फेरा पुस्तल ताकटल पेटी यदो बेट की पोल रैतल अंत रूम कटलचार है इपड़ा आर अवसर वा सरक ला मो पे ना प्रजेंट डीएपी यानी यदना आर बत्ता कावाली पद बत्ता यूरिया कावाली नैन प्रजेंट नाकर कौल के मूड कार्यक्रम में वीआरएलू गाली सामियालू रावूरी मोहन राव रैतुलू कोलकलूरी वेंकटेश रावूरी रमेश तैतरलू पाल्गोन्नारू तेनाली मंडल ग्रामालालो एटुवंटि एरुवुल कोरत लेकुंडा सकालंलो रैतुलकु पंपिणी चेस्तुन्नट्लु एंपीपी चेन्नबोयिन श्रीनिवासराव तेलिपारु గురువారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెనాలిలో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని వస్తున్న వదంతుల దృష్ట్యా ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్ వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యను పరిష్కరించారని తెనాలి మండల పరిధిలోని అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రైతులను అన్ని విధాలా ఆదుకుంటూ రైతు పక్షపాతిగా నిలిచిందని ఎంపీపీ చెన్నబోయిన శ్రీనివాసరావు పేర్కొన్నారు. తెనాలి నియోజకవర్గంలో తెనాలి గౌరవ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ గారి నేతృత్వంలో రైతులు రైతు సోదరులు ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఒక్క రైతుకు కూడా ఒక్క యూరియా కట్ట కానీ పిండి కట్టలు ఎరువులు సకాలంలో అందేటట్లు చేయాలని కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తెనాలి రూరల్ మండలంలో అన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు తీసుకొచ్చి యూరియా పిండి కట్టలు కానీ రైతులకి ఆధార్ కార్డు నమోదు చేసుకొని అక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా పార్టీలకి కులాలకి రాజకీయాలకు అతీతంగా ప్రతి పంటను పండించే రైతన్న సోదరుడికి పిండి కట్టలు కూడా సకాలంలో అందజేయడం జరుగుతుంది. అక్కడ రైతు భరోసా కేంద్రాల వద్ద ఎక్కడైనా తలెత్తినట్లయితే చిన్న సమస్య మార్కెట్ యార్డ్కి వస్తే మార్కెట్ యార్డ్లో కూడా రైతు సోదరులకి ఎరువులు కట్టలు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయని కూడా సందర్భంగా తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.